నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ యూరాలజిస్ట్ డాక్టర్ పి వేదమూర్తి రెడ్డి ప్రతిష్టాత్మక రికార్డులను సొంతం చేసుకున్నారు. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ స్థానం పొందారు. 2021వ సంవత్సరంలో 46 ఏళ్ల రోగి శరీరంలోని కుడి ప్రక్కన అడ్రినల్ గ్రంథిలో 13 సెంటీమీటర్ల మైలోలైపోమా అనే పెద్ద కణితని ఎలాంటి కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా విజయవంతంగా డాక్టర్ వేదమూర్తి రెడ్డి తొలగించారు. 13 సెంటీమీటర్ల కణితని సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు లాప్రోస్కోపీ ద్వారా ఎవరూ తొలగించలేదు. ఈ విషయాన్ని డాక్టర్ వేదమూర్తి రెడ్డి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి తెలియజేశారు. వారు పరిశీలించి ఈ విషయాన్ని 7 ఆగస్టు 24న నిర్ధారణ చేశారు. గత వారం డాక్టర్ వేదమూర్తి రెడ్డికి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ధృవపత్రంతో పాటు అవార్డును అందజేశారు. ఇదే సర్జరీ విషయంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా ధృవపత్రం అందజేసి అవార్డును అందజేశారు. దీనిపై డాక్టర్ వేదమూర్తి రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరు అపోలో హాస్పిటల్ వైద్యులు సిబ్బంది వేదమూర్తి రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వేదమూర్తి రెడ్డి అపోలో వైద్యులు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్తే అండి. మన మిత్రులందరికీ, మనకు లాప్రోస్కోపీ ద్వారా అడ్రినల్ గ్లాండ్ ఆపరేషన్ చేయడం మామూలుగా ఓపెన్ ఆపరేషన్ చేయడమే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అటువంటి 13 సెంటీమీటర్ లాప్రోస్కోపీ ఒక యంగ్ పేషెంట్ 45 ఇయర్స్ పేషెంట్ వచ్చాడు మన దగ్గరికి. వచ్చినప్పుడు దాన్ని కంప్లీట్ లాప్రోస్కోపీ ద్వారా మొత్తం పూర్తి చేయగలిగాము. మామూలుగా ఇదే ఈ కిడ్నీ ఇంత పెద్ద ట్యూమర్ మనం లాప్రోస్కోపీ ద్వారా చేయడం అనేది సౌత్ ఇండియాలో ఇది మొదటిసారి. మనం దాన్ని ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసి ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోను రికగ్నైజ్ చేసి అవార్డు పంపించడం జరిగింది. వాళ్ళు మనకు ఆగస్టులో రికగ్నైజ్ చేశారు. గత వారం వచ్చి నెల్లూరుకు వచ్చి ఇంట్లో ఇచ్చేయలేరు. అంటే వాళ్ళు ఎప్పుడు వచ్చేది మనకు ఎగ్జాక్ట్గా చెప్పలేదు, లేదంటే మనం ఆ రోజే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకునేవాళ్ళం. వాళ్ళు ఇచ్చిన రోజు మనం లాప్రోస్కోపీతో చాలా అడ్వాంటేజ్ ఉంటాయి. ఎస్పెషల్లీ యూరాలజీ సర్జరీస్లో మనకు కిడ్నీ ఆపరేషన్ కానీ వేరే అడ్రినల్ ఆపరేషన్ కానీ లాప్రోస్కోపీ చేస్తే పేషెంట్ 2 రోజు 3 రోజు ఇంటికి వెళ్ళిపోయి ఒక 1 వీక్ తర్వాత తన పనులకు కూడా వ్యక్తిగతంగా హాజరయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ అడ్రినల్ గ్లాండ్ కానీ మనం డోనార్ ఎఫెక్ట్ అని, అంటే ఎవరైనా కిడ్నీ డొనేట్ చేయాలంటే మన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ ఓపెన్ ఆపరేషన్ చేస్తే మనం రిబ్బు కూడా కట్ చేసి చేస్తాం. రిబ్బు కట్ చేసి చేసినప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఒక ఆల్మోస్ట్ ఒక 10 డేస్ 12 డేస్ హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది. వెంటనే ఇంటికి వెళ్ళలేరు. మనం లాప్రోస్కోపీ ద్వారా అయితే 2 రోజు 3 రోజు ఇంటికి వెళ్తున్నారు, ప్లస్ ఒక 2 వారాల తర్వాత వాళ్ళ రొటీన్ వర్క్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దాంతో మనకు పేషెంట్స్ కూడా ఎక్కువ మనం డొనేట్ చేయడం కానీ ముందుకు రావడం జరుగుతుంది, అంటే పెయిన్లెస్ ఉండడం వల్ల. దాంతోపాటు ఈ ఓన్లీ ఈ డొనార్ ఎఫెక్ట్ మీదే కాకుండా కిడ్నీ క్యాన్సర్కి సంబంధించి కూడా లాప్రోస్కోపీ ద్వారానే మనం రెగ్యులర్గా చేస్తున్నాము. దాంతోపాటు కిడ్నీ వాపు ఉంటుంది చాలామంది పిల్లల్లోనూ, ప్లస్ పెద్దల్లో కూడా, దాన్ని పీయూజ్ అబ్స్ట్రక్షన్ అంటాం. దాన్ని కూడా లాప్రోస్కోపీ ద్వారానే మొత్తం కంప్లీట్ చేయగలుగుతుంది. ఇంకా వెసైకో ఇరోటిక్ రిఫ్లెక్స్ అని, ఇంకా ఆడవాళ్ళలో కూడా ఒక్కోసారి కొంచెం యూరిన్స్ లీక్ అవడము, ఎస్పెషల్ హిస్టెక్టమీ తర్వాత వెసైకో విజన్ ఫిష్లో ఈ సర్జరీస్ అని ఉంటాయి. ఆల్మోస్ట్ మనం ఓపెన్ సర్జరీస్ కాకుండా అవన్నీ లాప్రోస్కోపీ ద్వారానే చేయగలుగుతున్నాం. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో డాక్టర్ వేదమూర్తి గారికి 2 అవార్డ్స్ వచ్చిన సందర్భంగా అపోలో హాస్పిటల్ యాజమాన్యం లైక్ మేము అభినందిస్తున్నాము. లాప్రోస్కోపీలు అంటే ఈ లార్జెస్ట్ అడ్రినల్ మైలో లైపోమా అంటే 13 సెంటీమీటర్ల లైపోమా అంటే ఒక ఫుట్బాల్ సైజ్ అంత కణిత కడుపులో ఉంది. అంటే కిడ్నీ పైన ఉండే అడ్రినల్ గ్లాండ్ని మామూలుగా ఓపెన్ సర్జరీస్లోనే చేస్తారు. అది అంత కష్టమైన సర్జరీ లాప్రోస్కోపీ చేసి దీన్ని ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ రికగ్నైజ్ చేసి డాక్టర్ వేదమూర్తి గారిని సత్కరించిన దానికి వీఆర్ వెరీ హ్యాపీ ఫ్రమ్ ద అపోలో దిస్ థింగ్. అండ్ మెయిన్గా నేను చెప్పాల్సింది ఏంటి అంటే ఈ లాప్రోస్కోపీ వచ్చినప్పటి నుంచి ఎట్లా ఎవల్యూషన్ అయింది అంటే మనం రెగ్యులర్గా నెలకి 2 నుంచి 3 రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తున్నాము. ఈవెన్ డోనార్ నెఫ్రెక్టమీ అంటే సపోజ్ నేను ఎవరికైనా కిడ్నీ ఇవ్వాలన్నా కానీ ఇంతకుముందు పెద్దగా కోత చేసి కిడ్నీ ఇచ్చి చేసేవాళ్ళం, అంటే ఈవెన్ డోనార్ కూడా ఒక 10 రోజులు నిలబడి పొనుకొని ఉండేవాడు హాస్పిటల్లో. ఈవెన్ లాప్రోస్కోపిక్లోనే డోనార్ నెఫ్రెక్టమీ గత 1 ఇయర్ నుంచి ఇప్పుడు దాకా చేసిన 20 కేసులు డాక్టర్ వేదమూర్తి గారు డోనార్ నెఫ్రెక్టమీ కూడా లాప్రోస్కోపీలోనే చేస్తూ డొనేట్ చేసిన వాళ్ళు సెకండ్ డేనే మేము డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం. సో దట్ రెసిపియెంట్ని బాగా చూసుకునేదానికి కూడా అవకాశంగా ఉంది. యాక్చువల్లీ ఈ అధునాతిక టెక్నిక్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ యూరాలజీని
ప్రప్రదంగా నిలిపిస్తున్న డాక్టర్ వేదమూర్తికి ప్రత్యేక ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్ సార్. థాంక్యూ సార్. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి